తన తండ్రి అక్రమ అరెస్టు, అదేవిధంగా సిఐడి కస్టడీలో తన తండ్రి మీద సిఐడి పోలీసులు కొట్టారనే ఆరోపణలు రావడం, ఈ మొత్తం వ్యవహారం మీద ఈ కేసు విచారణని సిబిఐకి అప్పచెప్పాలి అంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు కొడుకు ఎంపీ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వీరందరూ కలిసి దాఖలు చేసిన పిటిషన్ మీద రీసెంట్గా సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. న్యాయమూర్తి వినీత్ సరణ్ బెంచ్ ముందుకి ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. అయితే విచారణ అంత తొందరగా ఎప్పటికెప్పుడు జరపాల్సినటువంటి అవసరం లేదని ముందుగా ఈ పిటిషన్లోని ప్రతివాదుల వివరణ కూడా తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుతం ఇది వెకేషన్ బెంచ్ కాబట్టి ప్రతివాదులకు నోటీసులు ఇచ్చి రెగ్యులర్ బెంచ్ వచ్చినప్పుడు దీని మీద విచారణ జరుపుతామని న్యాయమూర్తి వినీత్ సరణ్ స్పష్టం చేశారు. అయితే సరిగ్గా ఇక్కడే రఘురామ కృష్ణరాజు తరఫున న్యాయవాది వేసినటువంటి పాచిక, అలాగే ఆయన కొడుకు వేసినటువంటి ప్లాన్ అద్భుతంగా పనిచేసింది. రఘురామ కృష్ణరాజు తనయుడు భరత్ తరఫున హాజరైనటువంటి న్యాయవాది ముకుల్ జోక్యం చేసుకుని మీరు ఎప్పుడు విచారణ చేసినా తమకు అభ్యంతరం లేదని, కాకపోతే తొందరగా వింటే బాగుంటుందని అభ్యర్థిస్తూ మరో విజ్ఞప్తి కూడా చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రతివాదుల నుంచి జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వం సిఐడి అధికారుల్ని తొలగించాలని కోరారు. కేవలం యూనియన్ ఆఫ్ ఇండియా, సిబిఐని మాత్రమే పార్టీగా చేయాలని అభ్యర్థించారు. దానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. కేవలం కేంద్ర ప్రభుత్వం సిబిఐకి మాత్రమే నోటీసులు జారీ చేసింది. 6 వారాల్లోగా కేంద్ర ప్రభుత్వం సిబిఐ పిటిషన్ మీద తమ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుందని, 6 వారాల తర్వాత దీని మీద విచారణ జరుపుతామంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి న్యాయవాది దవే తమ ప్రభుత్వ వాదనలు వినకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం సిబిఐ వాదనలు విని చివరికి సిబిఐకి అప్పచెప్తే తమ వాదన వినేవారు ఎవరు ఉండరని, ఎందుకు తమ వాదన వినరని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కోర్టు స్పందిస్తూ మీరు ఇంప్లీడ్ అవ్వండి, దాన్ని పరిశీలిస్తాం కానీ మిమ్మల్ని ప్రతివాదులుగా చేర్చమంటూ తేల్చేశారు. అయితే రఘురామ కృష్ణరాజు న్యాయవాదులు వేసినటువంటి పాచిక చేసిన పనితో ఇప్పుడు కేవలం కేంద్రం సిబిఐ మాత్రమే జరిగిన దాన్ని కోర్టుకు చెప్పి తమ అభిప్రాయం చెప్తాయని, సిబిఐ విచారణకు కేంద్రం కూడా అభ్యంతరం చెప్పే అవకాశాలు ఉండవని విశ్లేషకులు అంటున్నారు.